Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఆ ఆశ కూడా ఆవిరవుతోందే. చంద్రబాబు నాయుడిది రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం. ఆయన అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. గెలుపోటమిల మాట ఎలా ఉన్నప్పటికీ ఆయనకు ఉన్న నెట్వర్క్తో ఎప్పటికప్పుడు సమాచారం ఎక్కడి నుంచైనా అందే వీలుంది. కీలక స్థానాల్లో చంద్రబాబు వీర విధేయులు ఉండడమే ఇందుకు కారణం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నెట్వర్క్ను ఉంచుకున్న చంద్రబాబు మొన్నటి వరకు పెట్టుకున్న ఆశలు అడి ఆశలయ్యాయి. చంద్రబాబు అధికారం కోల్పోయి 2 ఏళ్ళు మాత్రమే అవుతోంది. ఈ 2 ఏళ్లలో ఎన్నో కష్టాలు. పార్టీని నడపలేని పరిస్థితి, నేతలు మాట వినని స్థితి, వరుస ఓటములు, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఏ ఎన్నిక జరిగినా గెలుపు మాట వినిపించలేదు. దీంతో చంద్రబాబు జగన్ పాలన ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని భావించారు. జమిలీ ఎన్నికలు వస్తాయని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. తనకు ఢిల్లీ నుంచి ఖచ్చితమైన సమాచారం ఉందని కూడా చంద్రబాబు చెప్పారు. జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని, 2022లోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు పదే పదే చెప్పేవారు. పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఇలా చెబుతున్నారని తొలుత భావించినా ఆయనకు బీజేపీలో ఉన్న కీలక నేతలు సమాచారాన్ని చేరవేశారన్న ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పదే పదే ఆ ప్రస్తావన తేవడంతో ఇక జమిలీ ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమైపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి జమిలీ ఎన్నికలు కాదు కదా, అసలు 2004 ఎన్నికలు జరుగుతాయా అన్న సందేహం తలెత్తుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికలను పెడితేనే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది మోదీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదు. ఆ సాహసం కూడా చేయదు. దీంతో చంద్రబాబు కొన్నాళ్లుగా పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లయిందంటున్నారు. 2024 వరకు వెయిట్ చేయాల్సిందే తప్ప మరో ఆప్షన్లు లేదు.